హలో గాయస్, నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఏదో ఒక స్టంట్ చేయాలిగా. అందుకే 4 eggs తీసుకొని లిక్విడ్ లెక్క వేసి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని కొద్దిసేపు అలా కలుపుకోవాలి. మనం ఎగ్స్ని లిక్విడ్ లెక్క చేసుకున్నది దాంట్లో వేసేసి అలా కాసేపు ఉంచి కొంచెం గట్టిగా అయిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టుగా స్మాల్ సైజెస్ కానీ మీడియం సైజెస్ కానీ. ఇంతలో మా ఫ్రెండ్స్ ఏమో ఏదో స్టంట్ చేస్తామంటే నేను చేస్తా చూడరా మంచిగా అని చెప్పేసిన. ఇంకా తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందే రైస్ వండుకొని పక్కకు పెట్టుకోవాలి. కర్రీ మంచిగా కలిపాక కొంచెం కొంచెం రైస్ తీసుకుంటూ ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ రైస్కి కర్రీ మొత్తం కలవాలి కాబట్టి, లేకపోతే రైస్ ఉండలుండలుగా ఉంటుంది. మా ఫ్రెండ్ గాళ్ళేమో అరే బాబు తొందర చేయరా మస్తు ఆకలి అవుతుందంటే అరే 2 minutes అయిపోతుందని చెప్పేసినాయిక. మొత్తం కలిపాక ఒక్క 5 minutes అలా ఉంచి నిమ్మకాయ పిండుకోండి. ఇలాంటి టేస్టీ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.